హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఆన్లైన్ లో కొన్ని షాపింగ్ చేశాను అన్నమాట అది కూడా మనకి ఇండిపెండెన్స్ డే కి సింపుల్ గా ఎలా రెడీ అయితే బాగుంటుంది ఎలాంటివి బై చేస్తే బాగుంటుంది అనే ఒక థీమ్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను వీటి గురించి జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను అండ్ మనకి అవసరమైన సింపుల్ ప్రొడక్ట్స్ తక్కువ బడ్జెట్ లోనే నేను షాప్ చేశాను అన్నమాట అండ్ మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉందండి Amazon లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తుంది 6th నుంచి 10th వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది ప్రైమ్ మెంబర్స్ కి ముందు రోజు అంటే 5th నుంచి మనకి ఈ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట అండ్ నార్మల్ యూజర్స్ కి 6th నుంచి 10th వరకు కూడా ఈ ఆఫర్ వాలిడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి చాలా వరకు కూడా మనం ఆఫర్స్ లో తక్కువ ప్రైసెస్ లో మన క్లాతింగ్ కాని ఇవన్నీ కూడా Amazon లో తీసుకోవచ్చు అన్నమాట గుర్తుపెట్టుకోండి 6th నుంచి 10th వరకు కూడా Amazon లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే రన్నింగ్ లో ఉంటుంది సో ట్రై చేయండి చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను తీసుకున్న కలెక్షన్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను వన్ బై వన్ డ్రెస్ ఉంది జ్యువెలరీ ఉంది ఈ విధంగా రకరకాలుగా సో మనకి ఇండిపెండెన్స్ డే థీమ్ వచ్చేలాగా తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న డ్రెస్ అన్నమాట సో మనకి ఇండిపెండెన్స్ డే అంటే గుర్తొచ్చేది వైట్ ఆరెంజ్ గ్రీన్ సో ఈ కాంబినేషన్ లో నేను చూస్తే నాకు వైట్ డ్రెస్ బాగా నచ్చిందన్నమాట మోస్ట్లీ వైట్ ఏ యూస్ చేస్తూ ఉంటాం మనము సో వైట్ కాంబినేషన్ లో రెడ్ అండ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో దుపట్టా వచ్చిందన్నమాట ఓకే ఇది కొంచెం క్లాస్ గా ఉంటుంది ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ డ్రెస్ తెప్పించుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఓన్లీ ఇండిపెండెన్స్ డేకే కాదు ఎప్పుడు మనం వైట్ వేసుకున్నా కానీ ఒక డిఫరెంట్ రాయల్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది కదా సో అందుకని నేనైతే ఈ డ్రెస్ నైతే చూస్ చేసుకున్నాను అన్నమాట క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంది సో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువలోనే మీరు తీసుకోవచ్చు సో ఇదన్నమాట డ్రెస్ ఒకపాటు మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వచ్చి ఉంటారు నెక్ అయితే కాలర్ నెక్ అండి ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇక్కడ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు క్లోజ్ చేసుకుని ఇట్లా ఫుల్ నెక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇస్తాయి సో యోక్పాట్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం కూడా గోల్డ్ కలర్ లో ఇలా లేస్ వర్క్ ఇచ్చి ఉంటారు అండ్ యోక్పాట్ కింద వరకు కూడా ఈ విధంగా ఇచ్చి ఉంటారు అనమాట సో మొత్తం కూడా అనార్కలి డ్రెస్ సో ఫుల్ డ్రెస్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ దీనికి వచ్చేసి దుపట్టా చాలా పెద్ద దుపట్టా అండి సో కాటన్ ఇది కూడా చాలా ట్రెడిషనల్ గా ఉందన్నమాట దుప్పట అయితే ఆరెంజ్ ఎల్లో ఈ అన్ని కలర్స్ రెడ్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఈ దుప్పట వచ్చి ఉంటుంది సో వైట్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇంకా మనం మంచిగా రెడీ అయ్యి సో వేసుకున్నట్లయితే వైట్ లో చాలా అందంగా ఉంటాం కాబట్టి సో డ్రెస్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అండ్ దీనికి పైరప్ గా నేను సింపుల్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనం శారీ అలా కట్టుకోలేదు కాబట్టి హెవీగా ఏమి రెడీ అవ్వము సో అందుకని చెప్పి సింపుల్ గా ఈ బ్యాంగిల్స్ అయితే నేను చూస్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ఉంటాయన్నమాట నేను మీకు జూమ్ లో కూడా చూపిస్తాను సో ఇందులో వచ్చేసి వైట్ పర్ల్స్ లాగా ఉంటాయన్నమాట అండ్ ఒకవైపు వచ్చేసి గోల్డ్ అంటే పూసల్ లాగా ఉంటుంది అండ్ వైట్ గోల్డ్ ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది అనమాట అండ్ మధ్య మధ్యలో మనకు వచ్చేసి రెడ్ బాల్ ఇచ్చుంటారు పెద్దది అండ్ గ్రీన్ బాల్ ఒకటి ఇచ్చుంటారు సో ఈ విధంగా ఈ బ్యాంగిల్స్ అయితే కాంబోలో వచ్చుంటాయండి చాలా బాగున్నాయి ఈ అవుట్ఫిట్ మీదకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇవైతే వేర్ చేసుకోవచ్చు లేదు మీరు ఇవి ఇటు వైపు వేసేసుకొని ఓన్లీ వాచ్ పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు అండ్ సేమ్ బ్రాండ్లో నాకైతే ప్యూర్ వైట్ అంటే మనం ఇప్పుడు వైట్ వేసుకున్నాం కాబట్టి మీరు వైట్లో యూజ్ చేయాలన్నా కానీ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అవి కూడా నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను నేను అవి కూడా బుక్ చేశాను అనమాట బట్ అది రావడం కొంచెం డిలే అయింది సో రెండు ముక్కు చూపిద్దాం కాంబినేషన్లో అని చెప్పేసి సో ఇదైనా వేసుకోవచ్చు లేదు ఓన్లీ ఇట్లా ఉంది కదండి వైట్ పోల్స్ మొత్తం కంప్లీట్గా వైట్ పోల్స్ ఉంటాయన్నమాట సో అవైనా మీరు ట్రై చేయొచ్చు అవి కూడా నేను లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఏమి నచ్చితే అవి మీరు ట్రై చేయొచ్చు అనమాట అండ్ ఇప్పుడు జ్యువెలరీ విషయానికి వస్తే వీటి కోసం నేను జుంకాస్ తీసుకున్నాను బట్ ఇవి కొంచెం హెవీ అయినట్లు అనిపించింది నాకు సో అందుకని చెప్పి నేను ఇప్పుడు పెట్టుకోలేదు సో ఈ విధంగా ఉంటాయన్నమాట జుంకాస్ అయితే శారీస్ మీదకి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ మనం డ్రెస్ కాకుండా శారీ సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది బట్ ఓకే ఇలా అయినా మనం పెట్టుకోవచ్చు బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నేను అంత హెవీగా మీకు పెట్టుకొని చూపించట్లేదు సో మీకు ఓకే మీరు యూజ్ చేయొచ్చు అది కూడా ట్రెడిషనల్ జుంకాస్ కాబట్టి డెఫినెట్లీ మనం ట్రై చేయొచ్చు అండ్ మెల్లో ఇంకా ఏం వేసుకోమంటే ఇలా మనకి ఫుల్ నెక్ వచ్చింది కాబట్టి సో మెల్లో ఏం వేసుకోకుండా ఉంటాం కాబట్టి ఇవి వేసుకున్నా కానీ చాలా సూటబుల్ ఉంటాయి సో ఇవి కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయండి మ్యాట్ ఫినిష్ లాగా అనిపిస్తాయి మనకి
సో పెద్ద జుంకాస్ అన్నమాట. పార్టీ వేర్ మనకి ఏం వేసుకోకపోయినా ఈ జుంకాస్ బ్యాంగిల్స్ డ్రెస్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. శారీ మీద కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. జుంకాస్ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలాంటి అవుట్ ఫిట్ మీదకైనా కానీ వైట్ ఉంటుంది కాబట్టి వైట్ పింక్ మనకి అన్నింటి మీదకి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి బాగా యూస్ చేయొచ్చు. సో ఇవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో సేమ్ టు సేమ్ మనకి బ్యాంగిల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట. ఇవి పూసలు వైట్ పర్ల్స్ వచ్చాయి కదా, సో దాని వల్ల మిడిల్ లో వచ్చేసి పింక్ స్టోన్ వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ వచ్చి ఉంటారన్నమాట పింక్ లోనే ఇది కూడా. సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఇస్తారండి అమెజాన్ నుంచి జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను. విధంగా త్రీ స్టెప్స్ వస్తుందన్నమాట. సో మనం ఇది ఫుల్ నెక్ కాబట్టి సో దీని మీదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే శారీస్ మీదకైనా కానీ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా సెట్ అంటే కలిసిపోతుంది. కాకపోతే మనం యూజ్ చేయాలి అంటే యూజ్ చేయొచ్చు అనమాట. కొంచెం గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు. సో ట్రై చేయొచ్చు మీరు. సో ఇలా ఉంటుందన్నమాట జ్యువెలరీ అయితే త్రీ స్టెప్స్లో వస్తుంది. అండ్ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ అండి. ఫస్ట్ నేను అసలు తీసుకుంది ఏంటంటే ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముత్యాలు ఉంటాయి కదా, సో ముత్యాలు లాగా ఇచ్చి ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా స్టెప్స్ స్టెప్స్గా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద డ్రాప్ ఉంది, ఇలా చిన్న చిన్నగా వచ్చేసి త్రీ స్టెప్స్లో మనకి చైన్ అయితే ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో శారీ మీదకి ప్లెయిన్ వైట్ శారీ వేసుకొని ఇలా వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ వస్తుంది డ్రెస్ మీద కంటే. సో లేదు ఇలా మీరు పేరప్ చేసుకోవాలి కొంచెం గ్రాండ్గా అనుకున్నా కానీ బుట్టాస్ పెట్టేసుకుని ఈ చైన్ వేసుకున్నాం అనుకోండి, సూపర్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్గా ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. సో ఇదన్నమాట ఇంకొక జ్యువెలరీ వచ్చేసి. అండ్ మీరు ఇదే టైప్లో శారీ కనుక పేరప్ చేసుకోవాలి అంటే డ్రెస్ కాకుండా నేను ఇప్పుడు చూపించిన జ్యువెలరీ అంతా కూడా మనకి శారీ మీద కూడా సింపుల్గా సెట్ అయిపోతుందండి. సో అలాగని చెప్పేసి నేను ఇది హిప్ బెల్ట్ కూడా తీసుకున్నాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నానండి, చాలా తక్కువ ప్రైజెస్లో. హిప్ బెల్ట్ కూడా నాకు 300కో ఏమో వచ్చేసింది. ప్లెయిన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకి, సరే అమెజాన్లో కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి తెప్పించాను అనమాట. బెల్ట్ అయితే ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పి చెప్పలేం కానీ సో 300కి ఇంతకు మించి మనకి హిప్ బెల్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో ఒక మనం అంటే రెగ్యులర్గా ఏమి హిప్ బెల్ట్స్ యూజ్ చేయం కదండి, కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి. సో ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ అనమాట. అంటే తక్కువలో ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా బయట తీసుకోవాలంటే 1000 ఉంటుంది. అదే 1000కి మనము అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లయితే సిల్వర్ తీసుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు, ఇంకా మనకి థ్రెడ్తో కూడా కొన్ని హిప్ బెల్ట్స్ ఉన్నాయి. సో అలా 3 వేరియేషన్స్లో మనం తీసుకోవచ్చు అనమాట 1000 రూపీస్కి. సో 3 వెరైటీస్ అయితే మనం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో అలా నేను థింక్ చేసి తక్కువలోనే తెప్పించుకున్నాను. చాలా బాగుంది. ఒక 3-4 టైమ్స్ యూజ్ చేస్తే నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీని మీద ఇంకా కవర్ కూడా ఉంది, దాన్ని క్లియర్ చేసామంటే ఇంకా మంచి షైనింగ్ వస్తుంది అనమాట. సో క్వాలిటీ అయితే అస్సలు తీసేయక్కర్లేదండి, చాలా బాగుంది. అండ్ చైన్ అడ్జస్టబుల్ చైన్ కూడా ఇచ్చి ఉంటారు. అండ్ ఈ విధంగా హుక్ ఇచ్చి ఉంటారు అనమాట. సో మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 300లో అయితే నాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఫైనల్గా నేను ఇండిపెండెన్స్ డే థీమ్తో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ ఒకటే చేంజ్ చేసేసి మీరు శారీ వైట్లో తీసుకుని పేరప్ చేసుకున్నా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. సో వీటిల్లో మీకు ఏది నచ్చినా కానీ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. సో ట్రై చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి అమెజాన్లో 6th నుంచి 10th వరకు కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తుంది. ప్రైమ్ మెంబర్స్కి 5th నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో రెడీగా ఉండండి, షాపింగ్ చేసేసేయండి, మనీ సేవ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.